నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నిధుల దుర్వినియోగం నిజమే బుక్కారం జీపోలో 1.77 లక్షలు రికవరీ చేసిన జిల్లా కలెక్టర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అధికారిక లేఖ సస్పెండ్ చేయకపోవడం శోచనీయం చుక్కా గంగారెడ్డి జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం నిజమేనని తేలింది 1,77,761 గత విచారణలోనే రికవరీ చేసినట్లుగా ఆలస్యంగా అధికారికి లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది కానీ గ్రామస్తులు మాత్రం కోటికి పైనే నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపిస్తున్నారు నిధులు దుర్వినియోగం అయ్యాయని తేట తెల్లం చేసి రికవరీ చేసిన కలెక్టర్ సర్పంచ్ ఉప సర్పంచ్లను సస్పెండ్ చేయకపోవడం శోచనీయమని బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ చుక్కా గంగారెడ్డి అన్నారు 2022 సెప్టెంబర్ 21న హైదరాబాద్లోని లోకాయుక్తలో ఉన్నతాధికారులపై చుక్కా గంగారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఆ మరుసటి రోజే హుటాహుటిన కలెక్టర్ కార్యాలయం నుండి 2022 సెప్టెంబర్ 22న లేఖ నెంబర్ A3/1501/2020 విడుదల చేసినట్లు తెలిసింది ఆ లేఖ ప్రకారం బుగ్గారం సర్పంచ్ నుండి 3 పద్దుల ద్వారా మొత్తం సొమ్ము 1,77,761 గత విచారణలోనే రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు మేము ఇచ్చిన 16 ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో మాకు ఇవ్వమనంటే అట్టి నివేదిక మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు విచారణ నివేదిక ఇవ్వలేదు సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టినా గానీ మాకు ఇప్పటివరకు అధికారులు ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు మరి అధికారులు ఉన్నతాధికారులు మీరు చట్టపరంగా ఇరుక్కోవద్దు మీరు కేసుల పాలు కావద్దు అని చెప్పేసి మేము వారికి ఇవ్వగలుగుతున్నాం ఇప్పటికైనా అధికారులు వారి యొక్క వైఖరిని మార్చుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం బుగ్గారం గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో మరి ధర్నాలకు నిరసన దీక్షలకు దిగే పరిస్థితి కూడా నెలకొందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया जर्नलिस्ट मित्रुलकु उद्यम वंदनालु बुग्गारं ग्राम पंचायतीलो निधुल दुर्वियोगं निजमे अनि तेलिंदी अंदुकु निदर्शनं जिल्ला कलेक्टर गारी कार्यालयं नुंडि वेल्लुवाडिन ओक लेख ई लेखनि ई रोजु मी मुंदु उंचुतुन्नां ई लेख द्वारा 2021 आगस्ट वरके जिल्ला कलेक्टर गारु 1,77,761 రూపాయలు బుగ్గారం సర్పంచ్ మూల సుమలత వద్ద నుండి రికవరీ చేసినట్టుగా ఈ లేఖలో పేర్కొన్నారు మరి మేమంటున్నాం 1,50,00,000 పైననే బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధుల వినియోగం జరిగిందని రెండో విడత విచారణ మేము ఇచ్చిన 16 ఫిర్యాదుల పైన గత జూన్ 28వ తారీఖు రోజున డిఎల్పిఓ కనకదుర్గ మేడం గారు చేపట్టారు ఆ రోజు ప్రజాక్షేత్రంలో రికార్డులు తప్పుడు రికార్డులు సృష్టించి దొంగ బిల్లులు పెట్టి నిధులు దుర్వినియోగం చేసి